మనకు నష్టం కలిగించే వాటిలో ఎలుకలు కూడా ఉన్నాయి. మన ఇళ్లలో దూరి దొరికిన వస్తువులంతా కొనుకేసి ఇష్టం వచ్చినట్లు పాడు చేసే ఎలుకలు మన ఇంట్లోకి వస్తే వాటిని తరిమేయాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఎంతో ముఖ్యమైన వస్తువులు వాటిని పాడు చేసి మనల్ని ఎంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇక అటువంటి వాటి కోసం ఈరోజు ఒక చక్కటి రెమెడీ గురించి తెలుసుకుందాం. మరి తెలుసుకునే ముందు, మీరు మొదటిసారిగా మన విఆర్ మీడియా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇంట్లో ఎలుకలు రాకుండా చేయడానికి, అలాగే ఇంట్లో ఉన్న ఎలుకలను పోగొట్టడానికి సింపుల్ చిట్కా గురించి తెలుసుకుందాం. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలామంది ఈ వీడియో చేయమని చాలా రోజుల నుంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు. అందుకని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. ఇక ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ పారాసెటమాల్ టాబ్లెట్స్, అంటే జ్వరం టాబ్లెట్స్ మన ఇంట్లో ఉంటాయి కదా, వాటిని తీసుకోవాలి. ఏ కంపెనీ టాబ్లెట్ అయినా పర్వాలేదు. 2 టాబ్లెట్స్ను తీసుకుని ఈ 2 టాబ్లెట్స్ని ఒక పేపర్లో పెట్టుకుని పౌడర్లా చేసుకోవాలి. చూశారు కదా, ఈ విధంగా పేపర్లో పెట్టుకుని వీటిని పౌడర్లా తయారు చేసుకుంటున్నాం. దేంతోనైనా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా పౌడర్లా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో ఈ పౌడర్ని వేసుకోవాలి. దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని అందులో యాడ్ చేసుకుంటున్నాం. కావాలంటే గోధుమ పిండి, మైదా, శనగపిండి, ఏదైనా ఎలుకలు తినే వాటిని ఇందులో యాడ్ చేయొచ్చు. బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఇలా వీటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ ముద్దని చిన్న చిన్న ముద్దలా చేసుకోవాలి. చూశారు కదా, ఇక తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా తీసుకొని రౌండ్గా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా రౌండ్గా అన్నింటినీ కూడా బాల్స్లా తయారు చేసుకున్న తర్వాత ఎండలో ఎండబెట్టాలి. అవి ఎండిన తర్వాత ఎలుకలు ఎక్కువగా ఎక్కడైతే తిరుగుతున్నాయో వాటిని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. సాధారణంగా చాలామంది ఇళ్లలో వాష్రూమ్స్, వాషింగ్ మిషన్, ఎక్కడ ఎలుకలు తిరుగుతూ ఉన్నాయో అక్కడ పెట్టుకోవాలి. రెడ్ కలర్స్ను వాడితే అవి ఇంట్లో చని దుర్వాసన వస్తాయి. కాబట్టి ఈ బాల్స్ పెట్టామంటే అవి చచ్చిపోతాయా రాకుండా ఉంటాయో తెలియదు, కానీ మరుసటి రోజు నుంచి ఖచ్చితంగా ఎలుకల బాధ ఉండదు. ఇవి ఎండబెట్టడం వలన ఎలుకలు వచ్చి వీటిని ఎక్కడికైనా తీసుకుని తినొచ్చు. ఇది 100% వర్కౌట్ అవుతుంది. ఇది పెట్టిన తర్వాత నుంచి ఇంట్లోకి ఎలుకలు రావు. మీరు తప్పకుండా ప్రయత్నించి చూడండి, 100% ఎలుకల బాధ తగ్గిపోతుంది. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మన విఆర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్.